खाली कुर्ची कोसम तनलाट इक चूड़ मन जनम चूस्ते चूसा जन प्रभंजन कनबड़ता इपड़े प्रभाकर फोन अफसीप चौरस्ता के मतलब दुब्बाक ट्राफि जामे उड़ बंल निचिपोनाट अंटे इंका सगम मंदी बैठने ग्राउंड अंत निन जनम इधी टीआरएस बलमंटे बलगमंटे నేను మీ అందర్ని కోరేది ఒక్కటే ఈసారి దుబ్బాకలో దుమ్ము రేగాలిగా ఆ బడా జూటా పార్టీ ఎవరు తెలుసు కదా బీజేపీ ఆ బడా జూటా పార్టీ సంగతి ఏందో మీరందరూ కలిసి తేల్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్ని జూటాలు చెప్పిన తెలువదా పూస్తే మట్టలు పట్టు చీరలు ఎడ్లు బండ్లు రైలు 3000 పింఛన్లు ఒక్కట ఎన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పి ఏదో సావు తప్పి కన్నులొట్టవైనట్టు గెలిచింది కానీ ఇయల దుబ్బాక ప్రజలకు అర్థమైంది ఏది నిజమో ఏది అబద్ధమో అర్థమైంది నిజం నిలకడ మీద తెలుస్తదనేది ఇయల కేసీఆర్ ఏ కరెక్ట్ గులాబీ జెండానే కరెక్ట్ అని అర్థమైంది ఇయల మన దుబ్బాక ప్రజలు దుబ్బాకకు అభివృద్ధి కావాలా అబద్ధాలు కావాలనో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అబద్ధాన్ని నమ్మి ఓటేస్తే గత 3 ఏళ్లుగా మన దుబ్బాక డీలా వడ్డది పడ్డదా లేదా మరి ఇప్పుడు మనం కొత్త ప్రభాకరణను గెలుపించుకుందాం కొత్త దుబ్బాకను ఆవిష్కరించుకుందాం ఈ రోజు ఎందుకంటున్నా అంటే ఒకసారి అంటే మోసపోయినం ఊకే మోసపోతామా ఒకసారి మోసపోయి ఇయాల గోస పట్టునది మన దుబ్బాక కానీ మనం ఈ తాప మన ప్రభాకరణను గెలుపించుకొని పోయిన 3 ఏళ్ల అభివృద్ధి ముంగట 5 ఏళ్ల అభివృద్ధి కలిపి ఒక్కసారి కేసీఆర్ నాయకత్వంలో చేసుకుందాం ఈ రోజు ఆలోచించండి మన కేసీఆర్ వచ్చినాక దుబ్బాకలో ఇంటింటికి మంచి నీళ్లు వచ్చినాయి కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి మన కూడవెల్లి వాగు ఏడాదికి 9 నెలలు 10 నెలలు కూడవెల్లి మత్తళ్ళు దుంకుతూనే ఉన్నది రెండు పంటలు పక్కాగా ఇయల మన దుబ్బాకల పంట బండుతా ఉన్నది మరి మనం ఆలోచించుకోవాలి ఈ మంచిగా ఇయల దుబ్బాకను సస్య శ్యామలం చేసింది మన కేసీఆర్ మన కారు గుర్తు ఇయల కాంగ్రెస్ ఓడి మోపే నిన్నయాల ఒక్కసారి ఓటేయింది ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి అంటుండు మీ ముఖానికి 11 సార్లు ఛాన్స్ ఇచ్చినం కనీసం తాగడానికి నీళ్ళు ఇచ్చినరా ఓ కరెంట్ ఇచ్చిన ముఖం ఆమీది ఓ రైతు బంధు ఇచ్చిన ముఖం ఆమీది ఓ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ముఖం ఆమీది 11 సార్లు ఓటేస్తే కనీసం మంచి నీళ్ళు ఇయ్య చేత గాని పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ మన కేసీఆర్ గెలవంగనే మన దుబ్బాక మిరుదొడ్డి దౌల్తాబాద్ తోగుట చేగుంట నార్సింగి వీళ్ళంతట కూడా మంచి నీళ్ళు ఇచ్చి అక్క చెల్లెల కష్టాలు తీర్చలేదా ఆ రోజుల్లో ఈ దుబ్బాకలో పాటలు పాడేది టింగు టింగునా బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాట వాణ్యం అవునా లేదా ఇయాల టింగు లేదు బోరింగు లేదు ఇంటింటికి నల్లబెట్టిండు పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్ళు వచ్చేటట్టు చేసిండు మన కేసీఆర్ ఇది నిజమా కాదా కరెంటు ఆ రోజుల్లో దొంగరాత్రి కరెంట్ వచ్చేది ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియదు అర్ధరాత్రి కరెంట్ పెట్టబోయి పాములు గుట్టి తేలు గుట్టి మన బిడ్డలు చచ్చిపోయింది కానీ ఇలా కేసీఆర్ వచ్చినాక పగటి పూట 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ కటకేస్తే కరెంట్ వచ్చేటట్టు చేసిండు మన కేసీఆర్ ఆ కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి అంటున్నాడు 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు వాడతదట వాడతదా వాడతదా ఆ డికే శివకుమార్ అని కాంగ్రెస్ పార్టీ అయిన కర్ణాటకకే వచ్చిండు మా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక కర్ణాటకల 5 గంటల కరెంట్ ఇస్తున్నాం ఫుల్ వాడుతుందట వానికి 5 గంటలకు వాడతదా మరి ఆలోచించాలి ఇవాళ తెలంగాణ ప్రజలు మన దుబ్బాక ప్రజలు కటకేస్తే వచ్చే కరెంట్ కావాలనా కటిక చీకట్ల కరెంట్ కర్ణాటక కరెంట్ కావాలనా ఆలోచన చేయండి
ఎందుకంటే ఇలా తప్పిపోయి ఎవరన్నా చెయ్యి గుర్తుకు గాని ఓటేస్తే మళ్ళీ కరెంటు కష్టాలు వస్తాయి. బీజేపీ వాడు ఏమంటుండు మొన్న ఆమె కడుపు సల్లగుండా నిర్మలా సీతారామన్ బీజేపీ కేంద్ర మంత్రి ఏమన్నది బోరుబాయి కాడ మీటర్లు పెట్టుమన్నాం ఇంటి కాడికి బిల్లు పంపించమన్నాము అని చెప్పింది. ఆ పని కేసీఆర్ చేయనన్నాడు. నేను బతికుండంగా బోరు కాడ మీటర్ పెట్టా మా రైతన్నకు బిల్లు ఇయ్యా అని కేసీఆర్ అన్నాడు. అందుకోసమే తెలంగాణకు ఇచ్చే 28,000 కోట్లు ఆగబట్టినని చెప్పింది ఆ తల్లి. అంటే ఇవాళ తెలంగాణకు 28,000 కోట్లు ఎగబెట్టింది బీజేపీ కదా. ఇదే బీజేపీ వాళ్ళు అన్నారు ఆమె మీటర్లు పెట్టుమని ఆడ చెప్పినాం సూయించుని ముక్కు నేలకు రాస్తా అని ఒకడు అన్నాడు. ఇంకొకడు అన్నాడు మీటర్లు పెట్టుమని ఆడ చెప్పినాం రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు మీ మంత్రే చెప్పింది కదా, ఇప్పుడు ఏడబెట్టుకుంటారు మీ తలకాయ, ఏడబెట్టుకుంటారు మీ తలకాయ. మీ నిర్మలా సీతారామనే చెప్పింది అవును మేము మీటర్లు పెట్టుమన్నాం బిల్లు పంపమన్నాం గది చేయనందుకే తెలంగాణకు ఇచ్చే పైసలు 28,000 కోట్లు ఆగబట్టినా అన్నది. ఇలా ఆలోచించండి, నిజంగా 28,000 కోట్లు వచ్చి ఉంటే ఒక్క దెబ్బల రైతు రుణమాఫీ కాకపోవునా, ఇంకా 10 పనులు చేసుకోకపోదుమా. కానీ కేసీఆర్ ఏమన్నాడంటే ఒక పూట అన్నం తక్కువ తింటే అవసరమైతే ఒక పని తక్కువ చేసుకుంటా కానీ మా రైతులకు నేను మీటరు పెట్టా బిల్లు ఇయ్యా అని చెప్పి గట్టిగా నిలబడ్డాడు మన కేసీఆర్. అంటే కేసీఆర్ గారు 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు నాకు ముఖ్యం, నువ్విచ్చే 28,000 కోట్లు కాదు నాకు 69 లక్షల మంది రైతులు ముఖ్యమనుకున్నటువంటి మన కేసీఆర్ ను సాదుకుందామా చంపుకుందామా, మన కేసీఆర్ ను సాదుకుందామా చంపుకుందామా. ఇవాళ ఈ రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులు మనకింత మంచి కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. దయచేసి ఆలోచించండి, మన ముందు సీదా సీదా ముచ్చట ఉన్నది. కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఒకసారి అందరూ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాడు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తా అంటుండు, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తా అంటుండు. మరి కారు కేస్తే 24 గంటలు, కాంగ్రెస్ కేస్తే 3 గంటలు. మరి ఏం కావాలి, కరెంటా కాంగ్రెసా, కరెంటా కాంగ్రెసా? మరి కరెంటు కావాలంటే కారు గుర్తుకు గుద్దాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతు బంధు, మన కేసీఆర్ వచ్చినాక ఎకరానికి 5,000 రూపాయలు ఇలా రైతు బంధు పంటకు వస్తున్నది. పోయిన తాప 8,000 ఇచ్చిండు, ఈ తాప 10,000 ఇచ్చిండు, మళ్ళ గెలిస్తే ఎకరానికి 16,000 ఇస్తా అంటుండు మన కేసీఆర్. కాంగ్రెస్ వాడు నకలుగొట్టిండు రైతు బంధును. ఏం లేదురా బిడ్డ, ఇంకకేం చూస్తారు, మంచి కూసోరి. ఏం లేదురా నాయన కూసోరా భయ్, ఇవాళ ఎకరానికి 16,000 ఇస్తా అన్నాడు మన కేసీఆర్. నకలు కొడితే కొట్టింది కాంగ్రెస్ వాళ్ళు, కానీ నకల్ మారనే కుబి ఏ కాంగ్రెస్ వాళ్ళకు అఖల్ నయ్యే. ఏం చేసిందో తెలుసా మీకు, మంచి గినాలి రైతులు. మన కేసీఆర్ ఏమో ఎకరానికి 16,000 అన్నాడు. కాంగ్రెస్ వాడు ఏమంటుండంటే ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 అని నకలు కొట్టింది. అంటే ఏందన్నట్టు, 2 ఎకరాలుంటే కేసీఆర్ 32,000 పంపుతాడు, కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తాడు, ఉత్తదే 15,000 ఇస్తాడు. 3 ఎకరాలుంటే మన కేసీఆర్ 48,000 పంపుతాడు, కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తాడు, ఉత్తదే 15,000 పంపుతాడు. ఎకరం ఉంటే కేసీఆర్ 16 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తాడు. అంటే ఎట్లా చూసినా మన కారే గెలవాలి, రైతు బంధు రావాలంటే మన కారు గెలవాలి. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, రైతు బంధును బంధు పెట్టింది, రైతు బంధు బంద్ చేసింది. అందువల్ల దయచేసి అందరూ ఆలోచించాలి, కాంగ్రెస్ కథమైతేనే మనకు 16,000 రూపాయల రైతు బంధు వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు కథమైతుంది. మరి ఇవాళ ఏది కథం కావాలి, కాంగ్రెస్ వస్తేనేమో రైతు బంధు కథమవుతుంది, కాంగ్రెస్ కథమైతేనేమో రైతు బంధు వస్తుంది. ఇవాళ ఏది కథం కావాలనో ఆలోచించండి, రైతు బంధు కథం కావాలనా కాంగ్రెస్ కథం కావాలనా? కాంగ్రెస్ కథమైతే ఎకరానికి 16,000 రూపాయల రైతు బంధు వస్తుంది. దయచేసి రైతన్నలారా ఆలోచించండి.
ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డేమో రైతు బంధు దుబారా అంటాడు, రేవంత్ రెడ్డేమో రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తాడు అని మాట్లాడతాడు. దయచేసి మనం ఆలోచించాలి. ఇవాళ వాళ్ళ అన్ని కూడా ఇవాళ రైతు వ్యతిరేక నిర్ణయాలు. మా రైతన్నలు, మా అక్క చెల్లెళ్ళు, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. 30 తారీఖు నాడు మీరందరూ పోయి రైతన్నల్ని, బాబు సౌండ్ ఏమైనా సెట్ చేస్తూ ఉంటే చూసుకో బాబు, వెనకకు వస్తలేదట, రీసౌండ్ వస్తుందట, సెట్ చేసుకో బిడ్డ. ఈరోజు నేను రైతన్నలకు ఒక మనవి చేయదలుచుకున్నా, ఏంటంటే బాగా ఆలోచించండి. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఎరువు బస్తాల కోసం లైన్లో నిలబడ్డమా లేదా? అదేవిధంగా బ్యాంకులలో అప్పులు కావాలంటే లైన్లలో నిలబడ్డమా లేదా? మంచినీళ్ల కోసం అక్క చెల్లెళ్ళు ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని లైన్లలో నిలబడ్డమా లేదా? పండిన పంట అమ్మాలంటే దుబ్బాక మార్కెట్లను, సిద్దిపేట మార్కెట్లను లైన్లలో నిలబడ్డమా లేదా? ఇలా కేసీఆర్ వచ్చినాక లైన్లు బంద్ కాలే. మంచినీళ్లకు లైన్ లేదు, ఎరువు బస్తాలకు లైన్ లేదు, పంట అమ్ముకోవడానికి ఊరూరుకు కాంటా పెట్టిండు, లైన్లు లేకుండా చేసిండు. ఇవాళ బ్యాంకులకు పోయి అప్పుల కోసం లైన్లు నిలవాల్సిన అవసరం లేకుండా రైతు బంధును బ్యాంకులలో వేయలేదా మన కేసీఆర్? లైన్లు లేవు అంటే నేను ఏం గుర్తు చేయదలుచుకున్నా అంటే 30 తారీఖు నాడు ఓటేసేటప్పుడు మీరు లైన్లో నిలబడతారా? ఆ రోజు గుర్తు తెచ్చుకోండి. ఆ లైన్లో నిలబడ్డప్పుడు కాంగ్రెస్ వాడు ఎరువు బస్తాల కోసం, కరెంటు కోసం, అప్పు కోసం, పండిన పంట అమ్మడం కోసం, మంచి నీళ్ల కోసం వాళ్ళు లైన్లలో నిలబెట్టిన విషయాన్ని యాద్ చేసుకొని 30 తారీఖు నాడు కారు మీద గుద్దుడే గుద్దుడు పెట్టాలి. అదేవిధంగా రైతు బంధు, పాపం కాంగ్రెస్ వాళ్లకు రైతు బంధు అంటే గిట్టది. వాళ్ళు ఇయ్యరట, మనం ఇయ్యొద్దట, అమ్మ పెట్టదట, అడక తిననీయదు అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు. వానకాలం కోత అయిపోయింది మనకి, యాసంగికి మళ్ళీ పెట్టుబడి కావాలి కదా. ఎప్పట్లకే యాసంగికి పైసలు ఇస్తామంటే కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చింది. ఈ తాప యాసంగి పైసలు వేయనీయద్దు, ఆపాలని చెప్పి ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది. కానీ ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, దేవుడు మంచి పక్షాన్ని నిలబడతాడు. నిన్ననే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రైతు బంధు పైసలు వేసుకోవచ్చని పర్మిషన్ వచ్చింది. ఇవాళ ఆదివారం, రేపేమో సోమవారం, కానీ రేపు సోమవారం ఏముందంటే కార్తీక పౌర్ణమి. జర రేపు కూడా సెలవే ఉన్నది కార్తీక పౌర్ణమి. ఇవాళ ఆదివారం, రేపు కార్తీక పౌర్ణమి, ఎల్లుండి మంగళవారం పొద్దున్నే మీరు ఛాయ్ తాగుతారో లేదో మీ ఫోన్లు టింగు 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 నమోగుతాయి. ఇక రైతు బంధు పైసలు పడుతూనే ఉంటాయి, మీ ఫోన్లు అన్ని టింగు టింగున మోగుతాయి. తయారుండరుగా, తయారుండండి. కాంగ్రెస్ వానికి ఇప్పుడు గుండెల జారిపోతున్నాయి ఒక్కొక్కరికి. అబ్బో రైతు బంధు పడేయండి, నిన్న ఇవాళ పింఛన్లు తెచ్చుకున్నారు, ఏళ్ళుండి రైతు బంధు పడతారు. ఇక మర్చిపోతారా? మా పెద్ద కొడుకు కేసీఆర్ అంటారు. నేను మొన్న అదేమో ఊరుపోతి గాంధీ విగ్రహ ఆవిష్కరణకు, ఎవరో ఓతిం ప్రభాకర్ అన్న, దౌలతాబాద్ లేదా ఊరికి పోతే మీ గాంధీ బొమ్మ ఇందుప్రియాలు. దౌలతాబాద్లో నేను మొన్న ఒకసారి గాంధీ విగ్రహ ఆవిష్కరణ కోసం పిలిస్తే పోయినా, ఇందుప్రియాలు ఊరికి పోయినా, ఇందుప్రియాలు లేచారు. సరే, ఆ ఊరికి పోతే ఏమైంది, ఈ వెనక లీడర్ల బండ్లు రాలేదని అక్కడ చూసే వరకు అరుగు మీద ఖాళీ ఉంటే అరుగు మీద పోయి కూర్చున్నా. ఆ అరుగు మీద కూర్చుంటే ఒక ముసలామె ఉన్నదా, ఏం పేరు అవ్వా అన్న, ఊహ అంటుంది. అరే ఏం పేరు అక్క అన్న, ఊహ అంటుంది. అరే నేను ఏమంటున్నా తల్లి, ఏం పేరు అంటే ఆయనతో జర్ద తింటుంది ఆమె, నోటి నిండా జర్ద పానున్నట్టుంది. మెల్లగా లేచి ఆ మొరీలో ఉంచి బాలవ్వ అన్నది. బాలవ్వ బాలవ్వ, ఏం బాలక్క అంత మంచిదేనా అన్న? మంచిదే బిడ్డ అన్నది. మరి బాలక్క ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక పింఛన్ వస్తుందా అన్న? ఆ నా పెద్ద కొడుకు 2000 పంపుతుండు కదా బిడ్డ, నెల నెల వస్తున్నాయి అన్నది. బాలక్క గోళీలు వస్తున్నాయా అన్న? ఏ మా ఆశా వర్కర్ మంచిగా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక బీపీ గోళీలు, షుగర్ గోళీలు నెల నెల ఇంటికే తెచ్చిస్తున్నారు బిడ్డ అన్నది.
మెల్లగా మళ్ళీ అడిగిన బాలక్క మరి మంచినీళ్ళు వస్తున్నాయా అన్న. ఆ ఏముంది బిడ్డ ఇప్పుడు మంచిగా పైప్ పెడితే పొయ్యి కాడికి వస్తున్నాయి. అవో ఏం గట్లాంటివి బాలక్క అని మళ్ళీ అడిగిన. ఆ ఏం లేదు నా భుజం చూడు, నేను మోసి మోసి నా భుజమంతా అంకరమైంది. ఇప్పుడున్న కోడళ్ళు ఎంత అదృష్టవంతులు, కేసీఆర్ మంచిగా పైపులు వేసి ఇంటింటికి నీళ్ళు ఇస్తుండు అన్నది బాలక్క. అంటే మన కేసీఆర్ ఎంత మంచిగా నీళ్ళు ఇచ్చిండో ఒక్కసారి మా అక్క చెల్లెలు ఆలోచించాలి. అదేవిధంగా ఇవాళ ఊర్లలో పోతే ఎవరి దగ్గరైనా అర్ధరాత్రి పైసలు అవసరం పడితే ఎవరి దగ్గరైనా దొరుకుతాయో దొరకయో కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం బరాబర్ దొరుకుతాయి. అంతేనా, మా అవ్వని అవుతుంది వెనుక. ఇవాళ అందుకే ఎందుకున్నాయి పైసలు, కేసీఆర్ 2000 పింఛన్ ఇచ్చినాక 1500 ఖర్చు పెట్టుకున్నారు, రోగమో నొప్పో అని ఒక 500 దాచుకున్నారా లేదా. ఇవాళ ముసలిళ్ళ దగ్గర ఎవరి దగ్గర చూసినా 30,000 40,000 దొరుకుతాయి. కాకపోతే కోడలి పిల్లకి చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండంటే ఈ పేదలు సంతోషంగా ఉన్నారు, ముసలోళ్ళు కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ చేనేత కార్మికులు కానీ గీత కార్మికులు కానీ మా ఎయిడ్స్ పేషెంట్లు కానీ డయాలసిస్ పేషెంట్లు కానీ అందరికీ నెల నెల 2000 ఇస్తున్నాడు కేసీఆర్. ఈ తాప మన కొత్త ప్రభాకరన్న దుబ్బాకల గెలవంగానే 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. మీ పెన్షన్ 5000 కాబోతా ఉంది. మరి 5000 పెన్షన్ వస్తే ఇంకెంత సంతోషంగా ఉంటారో. కోడళ్ళు అయితే మంచిగా చూసుకుంటారు ఇక. ఎందుకంటున్నా అంటే 2000 ఇస్తేనే 40-50 చిలకి పెట్టుకున్నారు, రేపు 5000 వచ్చిందనుకో మెడలైన్ని గుండెలు వస్తాయి, చెవులకిన్ని కమ్మలు వస్తాయి. ఇక ఈ రకంగా కేసీఆర్ గారు సంపద పెంచిండు, పేదలకు మంచి పని చేసిండు. ఇలా మా బీడీ కార్మికులు బాగా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ వాడు ఉండగా బీడీ కట్టల మీద పుర్రె గుర్తు పెట్టి మన నాగం చేసిండు. అదేవిధంగా బీజేపీ వాడేమో ఆ బీడీ కట్టల మీద జిఎస్టీ పేరు మీద 5% పన్నులు వేసిండు. అంటే ఈయంత పని లేకుండా చేసే పని చేసిండు, చేతిలో ఉన్న శాట గుంజుకునే పని చేసిండు. కానీ మన కేసీఆర్ ఏమో దుబ్బాకలు చదువుకున్నాడు కనుక బీడీలు చేసే అక్కజెల్లెళ్ళ కష్టం తెలుసు కనుక ఆ బీడీ కార్మికులకు నెలకు 2000 పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకొని సాధుకునే పని చేసిండు మన కేసీఆర్. రేపు బీడీ కార్మికులకు కూడా ఈ 2000 పెన్షన్ను మన కేసీఆర్ 5000 చేయబోతున్నాడు అని చెప్పి మా అక్క చెల్లెలకు మనకు చేస్తా ఉన్నా. దయచేసి బీడీలు చేసే అక్క చెల్లెళ్ళారా, మీరు దయచేసి మన కేసీఆర్కు కారుకు ఓటేసి సర్దిదిన్న రేవు దలవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు బీడీలు చేసేటోళ్లకు కొత్త పిఎఫ్ కార్డులు వచ్చినాయి, ఇంకా కొంతమందికి పెన్షన్లు కావాలి, ఇంకా కొంతమంది వృద్ధులు వితంతువులు ఉన్నారు, కొంతమందికి రేషన్ కార్డులు కావాలని మా కొత్త ప్రభాకరన్న నా దృష్టికి తెచ్చిండు. తప్పకుండా ప్రభాకరన్న గెలవంగానే ఇంకా ఊరికి 5-10 మిగిలిపోయిన పెన్షన్లు కూడా వెంటనే చేయిస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకోవాలి. రూపాయికి బారాన అయిపోయింది రుణమాఫీ, ఒక చారణ మాత్రమే మిగిలింది. ఆ చారణ కూడా ఎలక్షన్ కమిషన్ కోసం రాసినాం, అనుమతి ఇవాళ వస్తే రేపే వేయడానికి తయారున్నాం, 99% వస్తుందని అనుకుంటున్నాం. ఒకవేళ పైసమందని రాకపోయినా డిసెంబర్ 3 తర్వాత ఉండేది మళ్ళా మన కేసీఆరే, మిత్తితో సహా మీ రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటున్నా అంటే ఈరోజు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద మన కేసీఆర్ సాయం చేసిండు. 73,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ గీంత 4,000 కోట్లు ఇయ్యడా మనకు? తప్పకుండా ఇస్తాడు. ఆ బాధ్యత నేను తీసుకుంటా. రైతులందరికీ మీ మిగిలిపోయిన చారణ రుణమాఫీ చేసే జిమ్మెదారు నాది అని చెప్పి మా దుబ్బాక రైతులందరికీ కూడా మనం